దసరా వస్తుంది మరి దసరా సెలవులు కూడా మరి వస్తున్నటువంటి క్రమంలో అందరూ ఊళ్ళు అంటే పల్లెటూరులకి ఊళ్ళకి వచ్చేస్తారు చాలామంది అంటే సంక్రాంతి అంత విధానం లేకపోయినా కూడా ఖచ్చితంగా వస్తారు ఇల్లకైతే ఖచ్చితంగా వస్తారు ఇప్పుడు హైదరాబాద్ నుంచి వాటి నుంచి బెంగళూరు నుంచి వాటి వస్తారు మరి ఇక్కడ ఏంటంటే బస్సులకి సంబంధించి మరి ఇలాంటి టైంలోనే మరి ట్రావెల్స్ బాగా సంపాదించుకునేది ఇలాంటి టైంలోనే ఆర్టీసీ కూడా సంపాదించుకునేది ఇలాంటి టైంలోనే కాబట్టి రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి ఎందుకంటే జనాభా వచ్చేటువంటి జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలాంటి పండుగ సీజన్లో ఎక్కువ రేట్లు ఉండేటువంటి అవకాశాలు అవకాశాలు కాదు పీల్చి పిప్పి చేస్తారు ఒక రకంగా మాట్లాడితే భయంకరమైన రేట్లు ఉంటాయి ఇప్పుడు మొన్న ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి టికెట్లకు సంబంధించి సినిమా టికెట్లకు సంబంధించి మాట్లాడినటువంటి వ్యవహారంలో మరి ఒక ప్రశ్న అయితే వస్తుందనమాట అంటే మీరైతే సీజన్లు బట్టి బస్ ఛార్జీలు అయితే పెంచుకోవచ్చు మీదేమో వ్యాపారం మరి సినిమా వాళ్ళ వ్యాపారం కాదనేటువంటి కోణంలో వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి ప్రశ్నకు మరి ఏం సమాధానం చెప్తారని చూడాలి ఈ క్యాంపైన్నే మరి సోషల్ మీడియాలో విపరీతంగా రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు దసరా వచ్చింది అంటే మామూలుగా అయితే ఇప్పుడు ఈ టైంలో దసరా రావటం కూడా ఈ ఇటీవల జరిగినటువంటి పరిణామానికి ఒక చెక్ పెట్టేటువంటి విధంగా ఉంది అని చెప్పడం దాంట్లో కోణంగా ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ దీన్ని చాలామంది ప్రశ్నించారు అన్నమాట కానీ ఇది ఉవ్వెత్తున సోషల్ మీడియాలో విపరీతంగా పబ్లిష్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి బస్ టికెట్లు మీరు ఎందుకు పెంచారు మరి పొంద పవన్ కళ్యాణ్ గారు అడిగినటువంటి మాట ఇది జనసైనిలో ఇంకొక ఇంకొకలా కాదు మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో అడుగుతున్నటువంటి ప్రశ్న ఇది అంటే ఇప్పుడు దసరాకి ఇండ్లకు వస్తున్నటువంటి ఎవరైతే వాళ్ళకి టికెట్ రేట్లు ఎక్కువ ఉంటాయి కదా ఆ ఎక్కువ ఉన్నప్పుడు కాలిన పత్తి పొడి కూడా సోషల్ మీడియా వేదిక గడుగుతుంది ఇదే మరి టికెట్ల రేట్లకు సంబంధించి మన పవన్ గారు మాట్లాడారు మరి వాళ్ళ వ్యాపారం అన్నారు మరి మీది వ్యాపారం కదా వాళ్ళు తగ్గించమని చెప్పేసి మీరు అన్నారు కదా మరి మీరు కూడా తగ్గించండి ఇది ఏంటి ఇది అన్యాయం అనేటువంటి కోణంలో ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది జ గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు దసరా ప్లస్ చేసినటువంటి పరిస్థితి ఉంది మరి ఏమని చూద్దాం